గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. యోగవాసిష్ఠం అనే గ్రంథంలో అద్భుతమైన ఒక మాటను చెప్తున్నాడు మహర్షి. వాల్మీకి మహర్షి రామచంద్రమూర్తికి బోధిస్తున్నాడు అని చెప్పబడుతుంది యోగవాసిష్ఠం. అయితే ఎవరు ఎవరికి చెప్తున్నారనేది అటు పక్కన పెట్టి, చెప్తున్న విషయం చాలా గొప్పది. ప్రకృత వ్యవహారేవ నియతీర్ నియతేర్ వశాత్ ప్రాజ్ఞా సమభివర్తంతే నాభిమాన మహాతమః. ఇక్కడ చెప్తున్నది కాలము భగవత్ స్వరూపము, అది నియతి రూపంలో ఉంటుంది. అంటే ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉంటుంది, ఎప్పుడు ఏది చెయ్యాలో అలా చేస్తుంది. అది కాలం యొక్క స్వభావం. దాన్ని గుర్తించి ప్రవర్తించేవారు కృతకృత్యులు, అది గుర్తించకుండా ఇచ్ఛానుసారం ప్రవర్తించేవారు తమోగుణ దూషితులు అని చెప్పారు. దీని అర్థం ఏంటంటే కాలం బట్టి ప్రవర్తించాలి, ఆ కాలాన్ని గమనించకుండా ఇచ్ఛానుసారం ప్రవర్తిస్తే వారు దెబ్బతింటారు అని చెప్పడం. ఇలా మన ఆచార వ్యవహారాలు, ఆహార వ్యవహారాలు అన్నీ కూడా కాలానుగుణంగా ఉండాలి. ఎప్పుడు మేల్కొనాలి, ఎప్పుడు నిద్రపోవాలి, ఎప్పుడు భుజించాలి, ఇవి కూడా మన పెద్దలు చక్కగా నిర్ణయించారు. అంతేగాని మనం ఏదో ఉద్దేశాలు పట్టుకుని తిరుగుతూ కాలంలో వచ్చే మార్పుల్ని గమనించకుండా తత్కాల సుఖం కోసం ఆ నియమాలను అతిక్రమిస్తే తర్వాతి కాలంలో దెబ్బతింటాం. ఉదాహరణకి భోజనం ఎప్పుడు చేయాలి అంటే ఆ సూర్యుడు ఇంకా తీవ్రంగా పరిణమించక ముందే భోజనం చేయమని చెప్పారు పెద్దలు. అంతేగాని సాయంకాలం అవుతున్న కొద్దీ మధ్యాహ్న భోజనం చేసినట్లయితే అది ఆరోగ్యానికి హానికరం కూడా. అందుకు ఎప్పుడు భోజనం చేయాలి పద్ధతి చెప్పారు. అలా కాకుండా మనమేమో వ్యవహారాల్లో పడి అలాంటి గతిని విస్మరించినట్లయితే అవి అనారోగ్య హేతువులు అవుతూ ఉంటాయి. ప్రస్తుత కాలం తెలుసుకోవలసినటువంటి గొప్ప అంశం ఇది ఇక్కడ. ఎందుకంటే అర్ధరాత్రి అపరాత్రి కూడా తేడా లేకుండా లోక వ్యవహారాలు పెంచుకున్నటువంటి కాలంలో ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోకపోవడం, ఎప్పుడు తినాలో అప్పుడు తినకపోవడం అనేది చేయడం వల్ల ఆరోగ్యాలు దెబ్బతింటుండడం నేను చూస్తూనే ఉన్నాం. అందుకే ఆహార వ్యవహారాల్లోనూ కాలాన్ని చెప్పారు. అదేవిధంగా ఏ కాలంలో ఎటువంటి అనుష్ఠానం చేయాలో శాస్త్రం చెప్పబడుతున్నది. సంధ్యాకాలాల్లో చేయవలసిన అనుష్ఠానములేంటి, అపరాహ్న కాలంలో చేయవలసిన పద్ధతులేమిటి, ఇవన్నీ బోధించారు. అపరాహ్న కాలంలో పితృదేవతలను ఆరాధన చేస్తారు. అంతేగాని అప్పుడు కూర్చుని దేవతారాధనలు చేస్తామని అంటే సరిపోదు. అలాగే సంధ్యాకాలాల్లో సంధ్యావందనం చేయాలి. అందుకని సంధ్యను అతిక్రమించాక సంధ్యావందనాలు చేస్తామంటే సరిపోవు. రామాయణంలో ఎక్కడికక్కడ మనం పరిశీలిస్తే రామచంద్రమూర్తి ఋషులతో మాట్లాడుతూ ఉన్న సంధ్యా సమయం అయిందనగానే వెంటనే వారందరూ సంధ్యావందనాలకు ఉపక్రమిస్తారు. అదే విషయం మహాభారతంలో యుద్ధం జరుగుతూ ఉంటే వారందరూ కూడా సంధ్యాకాలమైందని వెంటనే సంధ్యావందనం చేస్తుంటారు. దీనికి కాల ప్రాధాన్యం ఎంత ఇచ్చారో తెలుస్తున్నది. అలాగే వసంత ఋతువులో చేయవలసిన యజ్ఞాలు, వర్ష ఋతువులో చేయవలసిన యజ్ఞాలు, అది ఎప్పుడెప్పుడు ఏం చేయాలో అనేది కనబడుతుంటుంది. అందుకే అయం సకాల సంప్రాప్తః అనే మాట రామాయణంలో మనకు కనబడుతుంది, ఆ కాలం వచ్చింది ఇప్పుడు అని. ఇలా మనం తెలుసుకున్నప్పుడు శారీరక దశలు, వాటిని అనుసరించే కాలము, ఇవి కూడా గమనించుకుంటూ వెళ్ళాలి. అందుకే ఋతువుల్లో వచ్చే మార్పులను అనుసరించి కూడాను మనం ప్రవర్తించవలసి ఉంటుంది. అందుకే ఆయుర్వేద ప్రకారంగా ఏ ఏ ఋతువుల్లో ఏ ఏ ఆహారాలు తీసుకోవాలో చెప్పారు. అదేవిధంగా పగలు తీసుకున్న ఆహారానికి రాత్రి తీసుకున్న ఆహారానికి తేడా ఉంటుంది. అది జీర్ణశక్తి విశేషం బట్టి అటువంటి ఆహారాన్ని నిర్దేశించారు. అలాగే వర్షాలు పడుతున్న వేళల్లో తీసుకోవాల్సిన ఆహారం వేరు, అదేవిధంగా చలి బాగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం వేరు. అలా ఆయుర్వేదాదులు ఆనాడు నిర్దేశించినవి ఒకప్పుడు గృహిణులకి చక్కగా తెలిసేవి. అందుకే ప్రతి పాకశాల ఒక వైద్యశాలగానే ఉండేది. ఇంట్లో వంటలు వండే అమ్మలకు ఏ కాలంలో ఏది పెడితే ఆరోగ్యం బాగుంటుందో తెలుసు ఆ రోజుల్లో. అంతేగాని రుచులను ప్రధానంగా చేసుకుని తినడం కాదు, ఆ కాలానుగుణంగా శరీరం ఎలా స్పందిస్తుందో తెలుసుకుని ఆ జీర్ణ వ్యవస్థను అర్థం చేసుకుని ఏ కాలంలో చల్లదనాన్ని ఇచ్చే పదార్థాలు ఇవ్వాలి, ఏ కాలంలో వేడిని పెంచే పదార్థాలు ఇవ్వాలో తెలుసుకోగలగాలి. అలాంటి ఆహారం సకాలంలో మనం తీసుకున్నట్లయితే అసలు శరీరం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటుంది, ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సుతో చక్కని జీవితాన్ని గడపవచ్చు. అందుకే కాలానుగుణమైన జ్ఞానము అనేదే మన సంస్కృతిలో అనేక చోట్ల కనబడుతున్నది. అది ఆధ్యాత్మిక కోణమే కాకుండా నిత్య జీవన విధానంలో కూడా కాలానుగుణంగానే అన్ని ప్రవర్తనలు ఉండాలి అని చెప్తున్నటువంటి ఋషుల యొక్క వాక్యాలకు నమస్కరిస్తూ స్వస్తి. సకల వేదాల